ఏపీకి ప్రత్యేక హోదాపై ఢిల్లీలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. జీఎస్టీ బిల్లు రాజ్యసభలో గట్టెక్కడంతో అందరి దృష్టి ఏపీకి ప్రత్యేక హోదా మీద పడింది. కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఇవాళ రాజ్యసభలో ఓటింగ్ జరగాల్సిందే. టీడీపీ ఎంపీలకు ప్రధానమంత్రి ఇవాళ మధ్యాహ్నం అపాయింట్మెంట్ ఇచ్చారు. లోక్సభలో టీడీపీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానం పెండింగ్ లో ఉంది. కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుకి ప్రతిపక్షాలన్నీ మద్దతు ప్రకటించాయి. టీడీపీ నేతలంతా బీజేపీ మీద విరుచుకుపడుతున్నారు. దీంతో ఏపీ సమస్యపై ప్రధానమంత్రి దృష్టికి సారించారు. తాజా పరిణామాలతో ఇవాళ ఏం జరుగుతుందా అని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. కేవీపీ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరిగేది అనుమానంగానే కనిపిస్తోంది. బిల్లును ఓటింగ్ వరకు అనుమతిస్తే కేంద్రానికి ఇబ్బందికర పరిస్థితి తప్పదు. విపక్షాలతో పాటు టీడీపీ కూడా బిల్లుకు అనుకూలంగా ఓటేస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు కేంద్రం ఏం చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. కేవీపీ బిల్లు ద్రవ్య బిల్లని ఆర్థిక మంత్రి జైట్లీ ఇప్పటికే స్పష్టం చేశారు. ద్రవ్య బిల్లుపై చర్చకు అవకాశం ఉన్నా ఓటింగ్ కు మాత్రం అవరోధాలున్నాయని చెప్పారు. ఇప్పుడు కూడా ఇదే సాకుతో బిల్లుపై ఓటింగ్ నిరాకరించే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ బిల్లుపై ఈ రోజు ఓటింగ్ జరగకపోతే మళ్లీ శీతకాల సమావేశాల వరకు ఆగాల్సిందే. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీతో సమావేశమవుతారు. కృష్ణ పుష్కరాలకు ఆహ్వానించడంతో పాటు ప్రత్యేక హోదా అమలుపై చర్చిస్తారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. ప్రత్యేక హోదా విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని మోడీని కోరే అవకాశం ఉంది. హోదాపై ఇటీవల రాజ్యసభలో జైట్లీ ప్రకటన తర్వాత కేంద్రం తీరుపై చంద్రబాబు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్సభ స్పీకర్తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా పుష్కరాలకు ఆహ్వానించనున్నారు బాబు. మధ్యాహ్నం టీడీపీ ఎంపీలు కూడా ప్రధాని కలిసి ప్రత్యేక హోదాపై విజ్ఞప్తి చేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరిపారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో గంటపాటు సమావేశమయ్యారు. సీఎంతో పాటు జైట్లీని కలిసిన బృందంలో కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి ఉన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాయితీలు, ఇతర ఆర్థిక అంశాలపై జైట్లీతో చర్చించారు. కృష్ణ పుష్కరాలకు రావాల్సిందిగా ఆయన్ని ఆహ్వానించారు. అంతకుముందు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయిన సీఎం పుష్కరాలకు ఇన్వైట్ చేశారు. ప్రత్యేక హోదాపై కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు ఇవాళ రాజ్యసభ ముందుకు రానుండటంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఓటింగ్ కోసం పట్టుబట్టి సభను స్తంభింపచేసే యోచనలో ఉంది. సభ్యులంతా తప్పనిసరిగా రాజ్యసభకు హాజరు కావాలంటూ ఇప్పటికే విప్ జారీ చేసింది. మరోవైపు ఢిల్లీ వేదిక ప్రత్యేక హోదాపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వివిధ పక్షాల మద్దతు కూడగట్టింది. భూసేకరణ జీవో 123ని హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టేయడంతో పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తోంది తెలంగాణ ప్రభుత్వం. డివిజన్ బెంచ్లో అప్పీల్ వేయాలని నిర్ణయించిన ప్రభుత్వం మళ్లీ ఇబ్బందులు తలెత్తకుండా కసరత్తు చేస్తోంది. జీవో 123 కొట్టివేతపై సీఎం కేసీఆర్ సంబంధిత శాఖల అధికారులు, అడ్వకేట్ జనరల్తో చర్చించారు. ఈ రోజు లేదా సోమవారం కోర్టులో అప్పీల్ ఇచ్చే అవకాశం ఉంది. రైతు సంక్షేమమే లక్ష్యంగా ఈ జీవోను తీసుకొచ్చామని, రైతు కూలీలకు కూడా న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కోర్టు చెప్పిందని సర్కార్. 2013 చట్టాన్ని అమలు చేస్తే తలెత్తే ఇబ్బందులు, ప్రాజెక్టుల నిర్మాణ ఆవశ్యకతను వివరించనుంది. భూసేకరణ జీవో 123ని హైకోర్టు రద్దు చేయడం విపక్షాలకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. టీఆర్ఎస్ విధానాలపై ఆందోళన మరింత ఉధృతం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. భూసేకరణ చట్టం 2013 అమలు చేయాలని, ఎంసెట్ లీకేజీ కారకులైన మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తోంది టీటీడీపీ. ఇప్పటి వరకు 16 సార్లు హైకోర్టు ప్రభుత్వానికి పలు జీవోలపై మొట్టికాయ వేసిందని చెబుతున్న ఆ పార్టీ నేతలు ఉదయం 11 గంటలకు గవర్నర్ను కలిసి దీనిపై వినతి పత్రం అందించనున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ రేసులో ముందుకొచ్చారు. విజయ రూపాన్ని వెనక్కి తగ్గడంతో రేసులో నితిన్ పటేల్ ఒక్కరి మిగిలారు. ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనే దానిపై పార్టీ నేతల అభిప్రాయం తెలుసుకునేందుకు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అహ్మదాబాద్ లో పర్యటించారు. పార్టీలో మెజార్టీ ఎమ్మెల్యేలు నితిన్ పటేల్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. నితిన్ పటేల్ ను ముఖ్యమంత్రిగా నియమిస్తే పార్టీకి దూరమైన పటేల్ వర్గాన్ని చేరువ చేసుకోవచ్చని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. నితిన్ పటేల్ పేరును ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది.
మైనింగ్ శాఖలో ప్రక్షాళన మొదలైంది. ఒకేసారి 93 మంది అధికారులపై బదిలీ వేటు వేసింది తెలంగాణ ప్రభుత్వం. ఒకే చోట ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారందరినీ ట్రాన్స్ఫర్ చేసింది. రెగ్యులేటరీ పాయింట్స్ దగ్గర ఎక్కువ రోజుల పాటు పనిచేస్తే అవినీతి అక్రమాలకు ఆస్కారం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మధ్య మైనింగ్ శాఖ బాధ్యతలు తీసుకున్న మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. నేరుగా గనుల్లోకి వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేశారు. క్షేత్రస్థాయి సమాచారం నేరుగా తెలుసుకున్న మంత్రి ఒకేసారి ఇంతమందిని బదిలీ చేసి రికార్డు సృష్టించారు. ఆదాయాన్ని సమకూర్చే ఈ శాఖ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు అనేది మంత్రి ఆలోచన. ఈ నెల 7న ప్రధాని మోడీ తెలంగాణ వస్తుండటంతో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. గజ్వేల్లో జరిగే మిషన్ భగీరథ ప్రారంభోత్సవంలో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. మరోవైపు రాష్ట బీజేపీ నిర్వహించే బహిరంగ సభలోనూ మోడీ పాల్గొని బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఇటు అధికారులు అటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో మునిగిపోయారు. కోమటి బండ సమీపంలోని సుమారు 250 ఎకరాల స్థలంలో సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ ఎల్లుండి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ఎల్బీ స్టేడియంలో జరిగే బీజేపీ కార్యకర్తల మహాసమ్మేళనంలో మోడీ పాల్గొనున్నారు. దీంతో ఎల్బీ స్టేడియంలో భద్రతను ప్రధాని సెక్యూరిటీ ఎన్ఎస్జీ పరిశీలిస్తోంది. హైదరాబాద్ పోలీసుల సహకారంతో స్టేడియాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. పీఎం భద్రత కోసం పోలీసులకు బీజేపీ నేతలకు ప్రత్యేక సూచనలు చేసింది ఎన్ఎస్జీ. హైదరాబాద్ నగరంలో రూపాయికి స్వచ్ఛమైన మంచినీరు అందుబాటులోకి రానుంది. ఇందిరా పార్క్ వద్ద వాటర్ బోర్డు జల్ అనే స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎనీ టైం వాటర్ మిషన్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మిషన్ లో 1 రూపాయి కాయిన్ వేస్తే లీటర్ మంచినీరు వస్తుంది. వేడి నీరు చల్లని నీరు వేరువేరుగా వచ్చే అవకాశం ఈ మిషన్ లో ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా గోదావరి నదిలో పరవళ్లు తగ్గుతున్నాయి. గోదావరి మీద ప్రాజెక్టులన్నీ ఇప్పటికే నిండు కుండల్లా మారాయి. కృష్ణా నదిపై కర్ణాటకలో ప్రాజెక్టులన్నీ నిండడంతో భారీగా వరద నీరు కిందికొదులుతున్నారు. ఆల్మట్టి నారాయణపూర్ పూర్తిగా నిండడంతో ఈ జలాశయాల నుంచి 2.5 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తోంది. జూరాల కూడా మరో 3 అడుగులు మాత్రమే నిండాల్సింది. జూరాల కూడా నిండడంతో అన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జూరాల్లో గేట్లన్నీ ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్లే కిందకు వదులుతున్నారు. దీంతో శ్రీశైలానికి 2.5 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తోంది. శ్రీశైలం పూర్తి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 831 అడుగులకు నీరు చేరుకుంది. వరద ఇదే తీరులో కొనసాగితే మరో 48 గంటల్లో శ్రీశైలం నిండుతుంది. వరద వారం రోజులు కొనసాగితే సాగర్తో పాటు పులిచింతలు కూడా నిండుతాయి. 3 ఏళ్ల తర్వాత కృష్ణానదిపై రిజర్వాయర్లకు జలకళ వస్తోంది.